హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. సో ఈ వీడియోలో ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి కీలక ప్రకటన అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ బాలికలకు ఆరోగ్య పరిశుభ్రత కిట్లు. రాష్ట్రంలో బాలికల ఆరోగ్య సంరక్షణ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి పునరుద్ధరిస్తున్నామని చెప్పి సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలో, జూనియర్ కళాశాలలో 7వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే బాలికలకు నిత్యం అవసరమైన ఆరోగ్య పరిశుభ్రత కిట్లు అందజేస్తుంది. 2018-2019లో ఈ పథకంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టగా 2 ఏళ్ల పాటు అమలైంది. ఒక్కో 7 కిట్ల సరఫరాకు 100 కోట్ల వరకు ఖర్చు అయింది. 2021-22 సంవత్సరంలో అమలు కాలేదన్నమాట. తాజాగా బాలిక ఆరోగ్య రక్షణను అమలు చేస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. గతంలో ఒక్కో కిట్లో 13 రకాల ఉత్పత్తులు, 4 సార్లు కిట్లు అయితే ఇచ్చారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇచ్చారన్నమాట. ఇచ్చిన ప్రతి కిట్లో కూడా 13 రకాల వస్తువులు అయితే ఉన్నాయి. అప్పట్లో 4 కిట్లకు 1600 కోట్లు ఖర్చు అయిందన్నమాట. ప్రస్తుతం బాలికల సంఖ్య 7 లక్షల వరకు ఉంటుందని అంచనా, అంటే సుమారు 120 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. సో వీరందరూ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే, అంటే జూన్ నుంచి స్టార్ట్ అయ్యే విద్యా సంవత్సరం నుంచే ఈ కిట్లు అయితే పంపిణీ చేస్తారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.